అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ఇంటి వద్దకే రేషన్ సరుకులను అందించే వాహనాలు ఎమ్మెల్యే కీతిరెడ్డి వెంకటరామరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రతి ఇంటి వద్దకే డోర్ డెలివరీ వాహనాల ద్వారా నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తామని అన్నారు. ఎన్ని కేజీల బియ్యం వేస్తున్నామో అట్లే రసీదు కూడా ఇస్తాం. అర్థమవుతుందమ్మా? తూకంలో ఎంత వస్తుందో దీని కింద నా చింతపండు అది నేను పెడతాడు కదా, దాన్ని నేను ఏమంటారు అడిషనల్ వెయిట్ యూనిట్ అయితే అన్ని లేకుండా డిజిటల్లోనే వచ్చి ఎంత రేషన్ ఇస్తున్నారో మీకు కల్లేదంటే నేను ఆ బండ దగ్గర కూడా మీకు చూపిస్తాను, ఆ రసీదు కూడా మీకు ఇస్తాం. అక్కడే మొత్తం బ్యాటరీ ఛార్జింగ్ అంతా ఆ వెహికల్స్లోనే ఇది చేయడం జరిగింది. వచ్చేటప్పుడు సౌండ్ చేసుకుంటా మీకు చెప్పడానికి కూడా మైక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా అక్కడికి వచ్చిన తర్వాత మీ ఇంటి దగ్గరికే వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఆ నాణ్యమైన బియ్యం నాణ్యమైన బియ్యాన్ని కూడా గతానికి ఇప్పటికీ ఉన్న పోలిక ఇంతకుముందు ఉన్న స్టాక్లో గ్రేడింగ్ 100% మంచి క్వాలిటీ గల బియ్యం ఇవ్వబోతుంది. అదేవిధంగా నూకలు ప్రతి దాంట్లో కూడా నూకలున్న తర్వాత ఎంత దీనిలో తీసుకున్నా కానీ నూకలు వస్తుంటాయి. అది కాల్ భాగంలో ఉండేది, అంటే ఒక కేజీకి 25% నూకలే కనపడేది. ఈరోజు వాటిని ఇంత తగ్గిస్తూ 15% మించి నూకలు ఉండకూడదు అనేది ప్రభుత్వం తీసుకున్న చట్టం. నూకలు 15% కంటే ఎక్కువ ఉండదు. అదేవిధంగా దాంట్లో ఇసుక మట్టిపెల్లలు రాళ్ళు ఇవన్నీ ఉంటాయి. మనం చూస్తాంటాం అన్ని ఇంత కొట్టుకుంటూ కూర్చుంటాం అవునా, ఆ రాళ్ళ కోసము అవన్నీ కూడా పోవాలని చెప్పేసి అది గతంలో చూస్తే ఉన్న శాతానికి